ಅದೇ ಇಸ್ ಗೋಯಿಂಗ್ ಇನ್ ಯಾ ಅದು ಔರಂಗ್ ಸರಿ ಮಾಡಬೇಕು ಔರಂಗಾಬಾದ್ ಐ ಥಿಂಕ್ ಯಾ ನೋ ಡೌಟ್ ಮಹಾರಾಷ್ಟ್ರ ಆಡ ಜೈಲಿಗೆ ಹೇಳಿನಪ್ಪುಡು ಜೈಲಿಗೆ ಎಂದಿಗೆ ಹೇಳ್ತಾನು అక్కడ ఒక 600 మంది దాకా ఖైదీలు ఉన్నారు వాళ్ళని వాళ్ళు ఇచ్చారు వాళ్ళు అడిగారు మనమేమో ఇంగ్లీష్లో ఇచ్చాం వాళ్ళు మరాఠీలో ట్రాన్స్లేట్ చేశారు కానీ వాళ్ళు అంతా విని సాటిస్ఫై అవ్వలే స్వామీజీ ఆప్ హిందీమే బతావో సీదా హిందీమే బతావో అన్నారు అంటే నేను చెప్పాను భయ్యా మేరా బాత్ సునో మేరా హిందీ అచ్చా నై మేరా హిందీ కచ్చా హై మే హిందీమే బచ్చా హై వాళ్ళు గోల్డ్ మన్ నవ్వి తర్వాత వాళ్ళకి హిందీలో కొంచెం చెప్పారు చెప్పిన తర్వాత మీకు కొంచెం హిందీ వచ్చుకుదా ఇస్తారు నేను వాళ్ళని అడిగిన ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను చిన్న కృష్ణ ఫోటో ఇచ్చానది ఎవరికి ఇచ్చాను యా యా అప్పుడు ఒక ఫోటో చూపించి వాళ్ళకి పిక్చరు ఇప్పుడు నిన్ను తెలుగులో అడుగుతాను నాన్న ఆ కృష్ణుడు ఎలా ఉన్నాడు తెలుగులో చెప్పు అందంగా ఉన్నాడు హిందీలో చెప్పు ఇలాగే వాళ్ళని అడిగాను భగవాన్ కైసా అంటే ఒక్కొక్కళ్ళు ఒకలా చెప్పారు ఖూబ్ సురత హై అచ్చా హై సుందర హై అని చెప్పి ఒక లాస్ట్ ఒక ఆయన బహుత్ సుందర హై అన్నాడు నేను వెంటనే చెప్పాను హా భయ్ హా భగవాన్ బహుత్ సుందర హై సబ్కే అందర హై తూ నై బలుతూ అమ్ సబ్ బందర హై అదమైందా అదమైందనా బందర అంటే ఓది మనం అందరిలో ఉండేటువంటి అందగాడిని మనం గ్రహించలేకపోతే ఆయన్ని తెలుసుకోలేకపోతే మనం కోతిలేటవాళ్ళం కోతి ఒక చోట ఉండదు కదా మన మనసు కూడా ఆలోచించుకో అందుకని పట్టుకోవాల్సింది ఎవరినంటే అంత అందమైన వాడిని అందుకే గోదాదేవి ఇవాళ ఆయన్ని పట్టుకుని ఆకట్టుకుని కట్టుకుని వెళ్ళిపోయి అవునా గోదాదేవికి పెళ్లి చేయడానికి వాళ్ళ నాన్నగారి పేరేంటి విష్ణుచిత్తుడు ఆ విష్ణుచిత్తుడు ఏం చేశారంటే ఆవిడిని అందరి స్వామిల దగ్గరికి తీసుకెళ్లారు ఎక్కడికి మన తిరుమల మళ్ళీ తిరువల్లిక్కేణి మీరు ఎప్పుడైనా వెళ్ళారా చెన్నై చాలా బాగుంటాడు మీసాలతో ఉంటాడు అంత మన వెంకటేశ్వర అంత ఉంటాడు చాలా బాగుంటాడు తిరువల్లి స్వామివారి పేరు పార్థసారథి తిరుమల ఆయన దగ్గరికి మళ్ళీ వరదాస్వామి ఇంకా చాలామంది ఇంకా మన వైష్ణవ సాంప్రదాయంలో ఉండే ఈ ముఖ్యమైన స్వాములు అందరి దగ్గరికి తీసుకెళ్ళి అందరిని పిలిస్తే ఆవిడ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒక్క చెప్పి బా వద్దు వద్దు నాన్న ఆల్రెడీ ఈ తిరుమల వెంకటేశ్వర స్వామికి 2 సార్లు పెళ్లి అయింది ఆయన రోజు పెళ్లి చేసుకుంటాడు నేను వద్దులేదు అని చెప్పింది ఇంకో చోట వెళ్తే ఈయన ఉప్పు లేకుండా తింటాడు మనకి కష్టం నాన్న మనకి మనకి అని చెప్పి ఆవిడ ఏం చెప్పిందంటే రంగడే దైవం పొంగలే ప్రసాదం మనం ఇప్పుడు తిన్నాం కదా ప్రసాదం సో అయితే ఇక్కడ సీతాదేవి కళ్యాణానికి పద్మావతి కళ్యాణానికి గౌరీ కళ్యాణానికి గోదా కళ్యాణానికి తేడా ఏమిటంటే వాళ్ళందరూ పెళ్లి చేసుకున్నారు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళ సంసారంతో వాళ్ళు ఉన్నారు కానీ ఈవిడ అలా కాదు 30 రోజులు పాసురాలు పాడి ఆయన్ని ఎలా పట్టుకోవాలో మనకి నేర్పించి పెళ్లి చేసుకుని వెళ్ళింది మామూలుగా కదులుతున్న భగవంతుడు వచ్చి వాళ్ళ కోసం వివాహం చేసుకుని వెళ్ళిపోయాడు నన్ను ఆర్డర్ చేయకండి నాన్న ప్లీజ్ కానీ ఇక్కడ ఆర్డర్ చేయకండి ఒక్కరు కదా వచ్చాను కదా అదే చూడు ఆర్డర్ చేయకండి ఒక్క నిమిషం వెళ్ళిపోవాలి అందరూ అలాగే అయితే గోదాదేవి కథలను విష్ణుని చెప్తున్నాడు హరే రామ్ చెప్తున్నాడు దేవాలయంలో ఉండేటువంటి నన్ను ఆర్డర్ చేయండి ఆర్డర్ చేయకూడదు హరే కృష్ణ హరే రామ్ హరే కృష్ణ ఆ కథలను విష్ణుని ఎలా మనం నిద్రలేపాలి మన హృదయంలోనే ఉంటాడు కదా మనందరం ఫ్రెండ్ అబ్బా నా థిక్ ఫ్రెండ్ థిక్కెస్ట్ ఫ్రెండ్ అది దోస్తు జిగిడి ఏదేదో మాట్లాడుతుంటాం కదా కానీ నిజంగా ఏ ఫ్రెండ్ అయినా మనతో వస్తారా పోతే మన నొప్పి తీసుకుంటారా మన నొప్పిని తీసుకునేవాడు మన నొప్పిని తెలుసుకునేవాడు మనతో ఎప్పుడూ ఉండేవాడు లోపల ఉండేవాడే సుహృదం సర్వభూతానం చెప్పండి సుహృదం వదిలి మొత్తం చెప్తా భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్యతి మీరు ఫస్ట్ టైం చెప్పారు కదా అందుకని సరిగ్గా రాలే ఒక్కసారి చెప్పేసి వెళ్ళిపోదాం కొంచెం గట్టిగా చెప్పండి తిన్నారుగా ప్రసాదం ఒకప్పుడు రెండు కప్పుడు అయింది కదా రైట్ ఓకే
అందరం దీన్నమ్మ చక్కగా చెప్పాలి. భోక్తారం భోక్తారం యజ్ఞ తపసాం యజ్ఞ తపసాం సర్వలోక సర్వలోక మహేశ్వరం మహేశ్వరం సుహృదం సుహృదం సర్వభూతానాం సర్వభూతానాం జ్ఞాత్వా జ్ఞాత్వా మాం శాంతి శాంతి వృక్షతి వృక్షతి. మీరే గమనించండి, మీరు దొంగలు అనే విషయం మీకు అర్థమైందా? మేము దొంగలు ఏమిటి అంటావా? మీరు భక్తి విషయంలో దొంగలు. మీరు చక్కగా చెప్పగలరు, ఇందాక చెప్పలేదు. ఓ వాత పెడితేనే చెప్పారు. మనందరి దగ్గర శక్తి ఉంది, భక్తి ఉంది, కానీ మన బద్ధకంతో దాన్ని మూసేస్తున్నాం. మనం ఎవ్వరం చెడ్డోళ్ళం కాదు, మనం అందరం మంచివాళ్ళం, మనం అందరం గొప్పవాళ్ళం, ఈ ఋషి భూమికి వారసులం. సో కృష్ణుడు ఏం చెప్తుందంటే, ఐఎమ్ సుహృత్. సుహృత్ అంటే బెస్ట్ ఫ్రెండ్. ఎవరు? కృష్ణుడు. ఈ విషయం ఎవరైతే తెలుసుకుంటారో వారికి శాంతి వచ్చింది. దేవుల గట్ట దేవుల అయితే ఇన్ ద పీస్. మన బయట ఎవరిని ఫ్రెండ్ అనుకున్నా వాళ్ళు పీసెస్ చేసేస్తారు, పీస్ ఉండదు, పీసెస్సే. అందుకని కృష్ణుడే మన ఫ్రెండ్ అనే విషయం మనకు అర్థమైందా? విల్ గెట్ పీస్. దెన్ ఇంకేం కావాలి? కొనుక్కోలేదు, అదే కదా, డబ్బులు పెట్టి ఏమైనా కొనుక్కోవచ్చు, పీస్ కొనలేం కదా. మనశ్శాంతిని, ఆ మనశ్శాంతి ఇచ్చేవాడు పరమాత్మ. అది మనకు ఎలా వస్తుంది? ఒక్క విషయం మనకి ఎక్కాలి. ఏమిటంటే ఒక్క విషయం మనకి ఎక్కవలసిన విషయం ఇది చెప్పండి. తేన వినా తేన వినా తేన వినా తృణాగ్రమపి తృణాగ్రమపి న చలతి న చలతి. అది చెప్తా. తృణాగ్రం అంటే నీ ఆజ్ఞ లేకుండా. ఇప్పుడు మనం ఎవరి గుళ్ళో ఉన్నాం? వరదాజ స్వామి, ఆ విష్ణు, ఆయన ఆజ్ఞ లేకుండా ఒక్క గడ్డి పోచ కొస కూడా కదలదు. ఇది మనకి తెలియాలి. నన్ను ఆవిడ ఇలా ఉంది, వీడు ఇలా అన్నాడు, అది ఎలా ఉంది అని ఏదేదో మనం కంప్లైంట్ చేస్తుంటాం కదా, డిస్టర్బ్ అయిపోతుంటాం కదా. ఏం కాదు, ఏం డిస్టర్బ్ అవ్వకండి. ఓ ఇది జరిగింది, ఓ ఆయన ఆజ్ఞ ఉంది, అందువల్ల నాకు అవమానమైంది. ఓ ఆయన ఆజ్ఞ ఉంది, ఓ సన్మానమైంది. రెండు నావి కాదుగా. అప్పుడు మనం దిల్కుష్గా ఉంటాం, లేకపోతే అని పిగ్గు చచ్చిపోతాం. అర్థమైందా? అందుకని మనం ఈ ప్రపంచం మనం ఎప్పుడూ డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది, మనం డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలి. అలా ఉండేవాడు నాకు ఇష్టము అని చెప్పాడు భగవద్గీతలో. అందుకని భగవద్గీత చదవాలి. కానీ మన దౌర్భాగ్యం ఏంటో, మన ఇంట్లో భగవద్గీత ఉండదు, చదవం. ఉంది, అందరి దగ్గర ఉంది, ఎవరి దగ్గర లేదు, కానీ చదవం. ఇప్పుడు ఒక పిల్ల వచ్చి చెప్పింది, సెవెంత్లో చదివేదాన్ని స్వామి. అందరూ నీకు అప్పుడే ఎందుకే అన్నారు. ఇప్పుడే వచ్చిపోయింది పిల్లలు, ఇంకా చూసే ఉంటారా పిల్లలు, నీకు ఎందుకే అన్నారు. దాన్ని ఇచ్చాను ఆ పాప, నీకు ఎందుకే అన్నారు. అలా అలా అందరూ నేను దూరం చేశారు గీత కదా. నేను ఇంగ్లీషు తెలుగులో మాట చెప్తాను, ఏంటంటే ప్లీజ్ రీడ్ గీత బిఫోర్ బెకమే తాత. గీత ఓన్లీ కెన్ చేంజ్ ఓవర్ రాత, అదర్వైజ్ లైఫ్ బెకమే రాత. చెప్పండి మీరు, గీత కాలా రాత కాలా? గీత కాలా రాత కాలా? కాబట్టి రోజు ఒక్క శ్లోకమైనా భౌతికీ చదవండి, రోజు 10 నిమిషాలు హరే కృష్ణ మంత్రం జపం చేయండి. మన జీవితం ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది. ప్రపంచం పట్ల వాస్తవం తెలుస్తుంది. ప్రపంచం అనిత్యం, అసుఖం, లోకం. పందిరి వేసారు కదా, ఎప్పటిదాకా ఉంటుంది? అయిపోయింది పండగ, తీసేస్తారు. అలాగే మన లోపల కూడా ఆత్మ వెళ్ళిపోతే మనే తీసి బయటపడేస్తారు. అది అశాశ్వతమే, ఇది అశాశ్వతమే. ఈ టెంపరీ దానికి మనకి టెంపర్ ఎందుకు? ప్రశాంతం కదా. కాబట్టి అవమానం రాని, సన్మానం రాని, మనం దాన్ని ఒకలా తీసుకుంటే, అలా తీసుకునే స్థితి మనకు రావాలంటే బాధకించాలి. తుల్యనింద చెప్పండి, తుల్యనింద స్తుతిర్మౌని స్తుతిర్మౌని సంతుష్టో సంతుష్టో ఏనకేనచిత్ ఏనకేనికేతః అనికేతః తిరమతిర్ తిరమతి భక్తిమాన్మే భక్తిమాన్మే ప్రియో ప్రియో నరః నరః. ఇలా చెప్తే ఏమవుతుంది? మీకు చెప్పాలి. నేను రోజు చదువుతాను 12వ అధ్యాయం, అందుకని నేను చెప్పగలను. తుల్యనింద స్తుతిర్మౌని అంటే ఏమిటి? ఎవరైతే అవమానాన్ని సన్మానాన్ని ఒకలా స్వీకరిస్తారో, మౌనంగా పడు తోపు దమ్ముంటే ఆపు అంటే ఇలా అనకూడదు. ఇలాగా మనం అక్కడికి వెళ్ళిపోతాం, కాదు కాదు చిచ్చి నువ్వు వేస్ట్ అనగానే భూమిలోకి వెళ్ళిపోవడం. ఒకళ్ళ తుల్యనిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏనకేనచి ఒకలా ఉండు, పొగిన్నా తెగిన్నా. అనికేత స్థిరమతి నివాస స్థానం ఏదైనా లెక్క చేయని వాడు. అనికేత స్థిరమతి భక్తిమాన్మే ప్రియో నరహ. ఎవరైతే అలా ఉంటారో వాళ్ళు నాకు ఇష్టం. మనం భగవంతుడు డీల్ అవ్వాలి కదా. అందుకని ఎప్పుడు నాకు అది దేదో 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 ఇదేనా ఇక
పొద్దున్న లేస్తే ఆ పని చేసి పెట్టి ఈ పని చేసి పెట్టి పాలేరా పరమాత్మ కదా. కాబట్టి భగవంతుణ్ణి మనం ఏమడగాలంటే నీ పట్ల నాకు భక్తినియ్యి, నీ పట్ల నాకు ప్రేమనియ్యి, ఇది మనం అడగాలి. అలా అడిగితే వచ్చేదు, అడిగితే ఆయన మార్గం ఏర్పాటు చేస్తాను. ఆ మార్గం ఏమిటంటే సాధు సంతుల వచనము భగవద్గీత. ఒకసారి చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 హరే. మరి రోజు భగవద్గీతని 12 అధ్యాయాలు చదవగలిగితే చాలా మంచిది. నానా మీ అందరికీ గోదా రంగనాథ గోదా వరదరాజ కళ్యాణ మహోత్సవ శుభాకాంక్షలు. ఎవరు తీసుకోలేదో వాళ్ళు తీసుకోండి, ఈ స్టిక్కరు ఇంట్లో అంటించండి. ఇది ఏకాదశి పేపరు, చాలామందికి ఇచ్చాను, చాలా వరకు వచ్చేపోయి లేనోళ్ళు ఏం ఫీల్ అవ్వకుండా ఉండగానే ఇచ్చేస్తున్నారు. అందరూ ఒకసారి చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ.